ప్రైజ్ లార్డ్ మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దినకు వాగ్దానం తప్పక మీ చేతిలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపచేయను. సామెతలు 2:7. ప్రేమని దినములారా, దేవుడైతే స్పష్టంగా మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు. వర్ధిల్లింపచేస్తానని, ఎవరిని వర్ధిల్లింపచేస్తానని? యథార్థవంతులను మాత్రమే. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మీరు యథార్థంగా ఉన్నారా లేదా? ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా నీతోనే మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు. నీవు యథార్థవంతుడైతే తప్పక నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. ఇందుకే యథార్థవంతుడు అంటే అర్థం ఏంటి అంటే, ఉన్నది ఉన్నట్టు పలికేవాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాడే యథార్థవంతుడు. ఒకసారి ఆలోచించండి ప్రేమని దినములారా, హృదయంలో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడేవాడు ఎంత మాత్రం యథార్థవంతుడు కాదు. ఎప్పుడైతే మన హృదయంలో ఎప్పుడైతే మనం ఒకటి పెట్టుకొని బయటకు మాట్లాడతామో, అప్పుడు మనం తప్పక దేవునికి అలాగే వ్యతిరేకమైన పాపం చేస్తున్నట్లుగా మనం గమనించాలా. ఎందుకే దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు? యథార్థవంతుల్ని నేను దీవిస్తాను, ఉన్నది ఉన్నట్టే మాట్లాడు, అవునంటే అవునను, కాదంటే కాదని. ఏది ఏమైనా నీ హృదయపూర్వకంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. చాలా మంది మనసులో ఒకటి పెట్టుకొని ఏదో విధంగా ప్రవర్తించడం ప్రారంభిస్తూ ఉంటారు, కానీ దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, యథార్థవంతుడు నువ్వు ఉంటేనే నేను నిన్ను దీవిస్తాను, వర్ధిల్లింప చేస్తాను చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న నీవు యథార్థవంతుడిగా లేవా, పరిశీలన చేసుకో. యథార్థవంతుడిగా ఉంటేనే దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉంటే దేవుడు స్వస్థపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ పరిస్థితి బాగలేదు అనుకోండి, నీ పరిస్థితి సరిగ్గా రావాలి అంటే ముందు నువ్వు యథార్థవంతుడిగా ఉండాలా. బైబిల్లో మనం దానియేలును చూస్తే యథార్థవంతుడిగా ఉన్నాడు, తన మీద శత్రువులు దాడి చేయడానికి ప్రయత్నం చేసిన దేవుడు మాత్రం కాపాడాడు. ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుడారా, యథార్థవంతుడిగా ఉన్న ప్రతి ఒక్కరి సాక్ష్యం మనకు బైబిల్లో కనపడతా ఉంటది. ఏసేపు అదే రీతిగా యథార్థవంతుడిగా ఉన్నారు, తన అన్నలు సైతం మోసం చేసిన దేవుడు యథార్థవంతులను పైకి లేపాడు. ఒకసారి ఆలోచించేయండి, ఈరోజు యథార్థవంతుడిగా ఉంటే దేవుడు ఎప్పటికైనా నీవైపే నీకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అనే విషయం మర్చిపోకండి. మంచిది వాగ్దానం ఇచ్చిన నెరవేరాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడానికి వేలాది స్తోత్రం ప్రభువా. నీ బిడ్డలను దీవించండి, ఆశ్వదించండి, కృపతో నింపండి. అవునైనా యథార్థవంతులుగా ఉన్న వారిని వర్ధిలింప చేస్తని మీరు చెప్పారు ప్రభువా. అదేవిధంగా దానియేలును వర్ధిలింప చేశారు, ఏసేపును వర్ధిలింప చేశారు, ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగా ఉన్న వారందరినీ వర్ధిలింప చేశారు. అదేవిధంగా ఈరోజు వాగ్దానం వెంటనే ఈ బిడ్డను కూడా అయ్యా మీరే వర్ధిలింప చేయండి, యథార్థవంతుడిగా ఉన్నవారిని దీవించి ఆస్వాదించమని, కృపలతో నింపమని, ఒకవేళ యథార్థవంతుడుగా లేకపోతే సరిచేయమని ప్రభువా మీకు వేలాది స్తోత్రం. ప్రార్థనలు ఏకీభవించి విశ్వాసంతో నామకంతో ఎవరైతే ఉంటున్నారో వారి పట్ల అద్భుతంగా మీరు నెరవేర్చి కృప చూపించమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ప్రాధాన్యంగా ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమని దేవుడారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. అనదలకు, వెధవరాలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగ్గా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి పరిశుభ్రతలో పాల్పొందాలంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.